హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే గోధుమ పిండి హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది కేవలం గోధుమ పిండి, బెల్లం, నెయ్యి ఈ 3 ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి. దానిపై ఒక బాండి పెట్టుకోవాలి. ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. అది బాగా మెల్ట్ చేసుకోవాలి. ఎలాంటి పానకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది. ఇది పూర్తిగా మెల్ట్ అయిందండి. తర్వాత స్టవ్ మీద మరొక బాన్ పెట్టుకొని అది వేడాక 1/2 కప్ నెయ్యిని వేడి చేసుకోవాలి. ఆ వేడైన నెయ్యిలో 1 కప్ గోధుమ పిండిని వేసుకోవాలండి. అవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అడుగు మాడనివ్వకుండా కలుపుతూనే ఉండాలండి. మాడిపోతే టేస్ట్ అంతగా బాగోదు. అలా కలుపుతూనే ఉండాలి. ఫైవ్ మినిట్స్ వరకు మనం ఇలాగే వేపుకోవాలండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ను కొంచెం కొంచెంగా కలుపుతూ మెల్ట్ చేసుకోవాలి. ఇలా కలిపినాక మిగిలిన సిరప్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెము బెల్లం సిరప్ను మొత్తము యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిపోయాక ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి యాడ్ చేసుకోవాలి. నెయ్యి తెలే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మనకు పూర్తిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం రెడీ చేసుకున్న మిశ్రమం చల్లారేలోపు ఇలాంటి పాత్రలో కొంచెం నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలండి. నేను ప్లాస్టిక్ దాంట్లో చేస్తున్నాను, మీ దగ్గర గ్లాస్ ఉన్నా స్టీల్ ఉన్నా చేసుకోండి. అది కొంచెం చల్లారిన తర్వాత ఇలా మొత్తం యాడ్ చేసుకోవాలి. పూర్తిగా ఆ బౌల్లోకి మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. నేను 2 అవర్స్ పక్కన పెట్టుకొని మీకు చూపిస్తున్నాను. మనం ఇలా నైఫ్తో చుట్టూ ఇలా తీయాలండి. అప్పుడే అది క్రాక్ ఇవ్వకుండా ఈజీగా ఊడొచ్చేస్తుంది. దీనిని మనం చాక్తో కాకుండా థ్రెడ్తో కట్ చేస్తే పర్ఫెక్ట్గా కట్ అవుతుందండి.
ఇలా కట్ చేసుకున్న పీసెస్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలండి. జ్యూసీ జ్యూసీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, అంత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను గార్నిష్ కోసము కాజు తీసుకున్నానండి. ఇలా కాజుతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.